నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుకి నివాళి. అనపతి నియోజకవర్గం బికోలు మండలం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 25వ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బికోలు మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जय तेलुगुदेशम, जय तेलुगुदेशम, जय तेलुगुदेशम, जय तेलुगुदेशम, जय तेलुगुदेशम, जय तेलुगुदेशम. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారిలు నందమూరి తారక రామారావు గారు 25వ వర్ధంతి ఈరోజు ఆయనకి తెలుగు ప్రజలందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ స్థానాన్ని సంపాదించి తెలుగు ప్రజల గుండెల్లో చెక్కు చెదరని ఊటీభవించిన మహోన్నతుడు నందమూరి తారక రామారావు గారు. ఇటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిన పరిస్థితుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం, తెలుగు పౌరుషాన్ని నిలబెట్టడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలో వచ్చి తెలుగు రాష్ట్రంలో ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడిగా నిలిచిన ఘనత నందమూరి తారక రామారావు గారి. ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసిన రూపకల్పన చేసిన సంక్షేమ పథకాలే రూపాంతరం చెంది ఇవాటికి కొనసాగుతూ ఉండడం విశేషం. అదేవిధంగా మహిళలకి రాజకీయాల్లో కానీ కుటుంబంలో కానీ ప్రాతినిధ్యం కల్పించి ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళలకు ప్రాధాన్యత కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇవాళకి 38 సంవత్సరాలుగా ఇవాళ అధికారంలో ప్రతిపక్షంలో ఇవాళ కొనసాగుతూ ఉందంటే ఆ చరిత్ర అంతా ఆ ఘనత అంతా నందమూరి తారక రామారావు గారికి చెందుతుంది. వారి వర్ధంతి సందర్భంగా 25వ వర్ధంతి సందర్భంగా ఇవాళ అనపర్తి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించుకుంటా ఉన్నాం.